మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అంటే ఎలా పరిష్కరిస్తారు అలాగే ఈవెన్ ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఒక్కొక్క దానికి సంబంధించి చూడండి బేసికలీ మనం హెయిర్ ఫాల్ కానీ లేకపోతే హెయిర్ లాస్ అన్నది మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్గా స్వతహాగా మన హెయిర్ అన్నది జుట్టు రాలిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది అది ఉన్న డైలీ బేసిస్ ప్రతిరోజు హెయిర్ జుట్టు రాలిపోవడం అన్నది చాలా చాలా కామన్ దీంతోపాటు అట్ ద సేమ్ టైం అదే ప్యారల్గా జుట్టు మళ్ళీ పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది సో రెండింటిది మధ్యన మధ్య ఒక బ్యాలెన్స్ అన్నది ఉంటుంది ఈ బ్యాలెన్స్ అన్నది ఇప్పుడు నేను పైన చెప్పిన ఫ్యాక్టర్ల వలన లోకల్ కారణాల వలన కానీ లేకపోతే సిస్టమిక్ కారణాల వలన కానీ ఈ బ్యాలెన్స్ అనేది కొంచెం తప్పుతుంది సో దీ బ్యాలెన్స్ తప్పడం వల్ల ఏంటంటే మనకి జుట్టుకి కావాల్సినంత న్యూట్రిషను లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ అన్నది మొత్తంగా గ్రాడ్యువల్గా తగ్గిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది సో ఆబ్వియస్లీ మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో సో హె హెయిర్కి కానీ జుట్టుకు ఫాలికల్స్ కానీ మనకి కావలసినంత న్యూట్రిషన్ అన్నది వెళ్ళదు సో న్యూట్రిషన్ కానీ నరిష్మెంట్ కానీ లేకపోవడం వలన ఏమవుతుందంటే ఈ హెయిర్ ఎక్కడి నుండి అయితే గ్రో అవుతుంది దాని హెయిర్ ఫాలికల్స్ అంటారు సో ఈ హెయిర్ ఫాలికల్స్ అన్నది స్లోగా ఇది ఇనాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి అంటే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి అంటే హెయిర్ దాని నుండి రాలిపోవడమే జరుగుతుంది కానీ మళ్ళీ హెయిర్ అక్కడ నుండి గ్రో అవ్వడం అన్నది జరగదు పెరగడం అన్నది జరగదు సో స్లోగా అది ఇనాక్టివ్ ఫాలిక్యుకల్స్ లేకపోతే స్లీపింగ్ ఫాలికల్స్గా తయారవుతాయి అదే కాకుండా జనరల్గా కూడా మనం తిండి లేకపోతే ఎలాగైతే మనం బలహీనంగా అయిపోతామో సేమ్ అదే విధంగా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వలన అదేవిధంగా న్యూట్రిషన్ అన్నది లేకపోవడం వలన ఈ హెయిర్ ఫాలికల్స్ అన్నది కూడా బలహీనంగా తయారవుతాయి ఒకవేళ హెయిర్ దాని నుండి మనకి జుట్టు పెరిగినా కూడా చాలా బలహీనంగా డల్గా థిన్గా సన్నగా గ్రో అవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది సో క్వాలిటీ ఆఫ్ హెయిర్ అన్నది కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇదే కాకుండా నార్మల్గా మనం చూస్తే హెయిర్ ఫాలికల్స్ నుండి ఒకటిగా ఒకటి రెండు కాకుండా ఒక్కొక్కసారి మూడు నాలుగు హెయిర్ జుట్టు అనేది పెరగడం అన్నది జరుగుతూ ఉంటుంది ఇవి చాలా హెల్దీ ఫాలికల్స్ అన్నట్టు ఈ న్యూట్రిషన్ అన్నది లేకపోవడం వల్ల లేకపోతే పైన చెప్పిన కారణాల వలన కానీ ఈ న్యూట్రిషన్ లేకపోవడం వలన ఆ సంఖ్య హెయిర్ ఫాలికల్స్ సంఖ్య అన్నది హెయిర్ గ్రో అవ్వడం అన్న సంఖ్య కూడా ఒకటికి కానీ రెండుకి కానీ తగ్గిపోతూ ఉంటుంది సో క్వాంటిటీ పరంగా కూడా మనకి హెయిర్ ఫాలికల్స్ అన్నది మనకి పలచ తక్కువ అవ్వడంతో ఈ హెయిర్ పలచబడడం కానీ లేకపోతే హెయిర్ రాలిపోవడం కానీ లేకపోతే తిరగా మళ్ళీ గ్రో అవ్వకుండా ఉండేటట్టు మనకి కనబడుతూ ఉంటుంది సో ఇవన్నిటికీ మనం అరిగెట్టాలంటే సింపుల్ చిన్న చిన్న చికిత్స లాంటివి అంటే హెయిర్ రీజునేషన్ ట్రీట్మెంటు లేదా హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్లు చిన్న చిన్న ట్రీట్మెంట్లే ఇది మనం చేసుకోవడం అనేది ఎంతైనా ఇంపార్టెంట్ ఇది చాలా డే డే కేర్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అంటే క్లినిక్కి వస్తారు ఆరు గంటలో ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోతారు సో రెగ్యులర్గా ఇది ట్రీట్మెంట్స్ అన్నది చేసుకోవడం ఎంతైనా ఇంపార్టెంటు అది ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నది మనకి చాలా తక్కువ కనబడుతూ ఉంటాయి